किलोमीटर जगनमोहन रेड्डी गारी प्रभुत्वं वच्चिन तर्वात సంవత్సరంలోనే మొదటి టనల్ ని 2.8 కిలోమీటర్లు పూర్తి చేసి ఆ టనల్ ని పూర్తి చేయడం యుద్ధ ప్రాతిపదిక మీద పూర్తి చేసింది జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఇరో తెలియజేస్తాను. ఇదే కాకుండా రెండో టనల్ కి సంబంధించి కూడా కేవలం 5 సంవత్సరాలలో వాళ్ళు గాని దృష్టి సారించుంటే ఆ రోజే రెండో టనల్ ని కూడా పూర్తి చేసుండొచ్చు. కానీ కేవలం 2 కిలోమీటర్లు మాత్రమే చేశారు గతంలో. ఈ రోజు ఇప్పటికే 1 కిలోమీటర్ పైగా చేశాం. ఆ రెండో టనల్ ని కూడా 2023 లోపల పూర్తి చేసి రెండు టనల్స్ లోపల ఉన్నారు. ఈ విధంగా ఇదే కాకుండా ప్రతి ఒక్క ప్రాంతానికి సంబంధించి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రణాళికబద్ధంగా ఈ రోజు ఒక 4 ఎస్పీవీస్ పెట్టి ఈ రోజు గుంటూరు పల్నాడుకి ప్రకాశానికి సంబంధించి పల్నాడు డ్రాట్ మిటిగేషన్ స్కీమ్ అని ఎలక్షన్స్ 4 నెలల ముందు దాకా 4.5 సంవత్సరం నిద్రపోయి 4.5 సంవత్సరం కూడా కనీసం పట్టించుకోకుండా ఎప్పుడు శిలాపలకం ఖర్చు పెట్టేసినట్టు టంకాయ కొట్టేసి వదిలేసినట్టు కేవలం మీరు ఎన్నికలకు 3 నెలల ముందు కొన్ని గుంటూరు ఛానల్ కావచ్చు అయన్నీ కూడా నామకే వాస్తు చేస్తే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత గోదావరి నుంచి నీళ్లు తీసుకొచ్చి ప్రకాశం బ్యారేజ్ నుంచి ఎన్ఎస్పి కెనాల్ కి వేసే కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే దాదాపు 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం కూడా జరిగింది. దాని కూడా పూర్తి చేసి ఆ ప్రాంతంలో కూడా ఏదైతే నాగార్జున సాగర్ కింద నాయకట్టును కూడా ఆదుకునే కార్యక్రమం ముఖ్యమంత్రి గారు చేస్తా ఉన్నారు. ఈ రోజు రాయలసీమకు సంబంధించి గాని గుంటూరు ప్రకాశం సంబంధించి గాని నెల్లూరు కావచ్చు ఈ పక్క చూస్తే నార్త్ ఈస్ట్ లో ఒక ఎస్పీవీ ఉత్తరాంధ్ర సుజల శాంతి పెట్టి కావచ్చు గాని ఇలా అనేక ప్రాంతాలకు సంబంధించి అన్ని ప్రాంతాలు బాగుండాలని ఆలోచన చేస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అయితే అన్ని ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టే కార్యక్రమం. ఈరోజు స్పష్టంగా నీ విధానం ఏంటి? ఏదైతే తెలంగాణ గవర్నమెంట్ చెప్తున్న మాటలే ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళ శాసనసభ్యుల నుంచి నోటి మీద మాట వస్తున్న మాట వాస్తవం కాదని అడుగుతా ఉన్నా. ఈరోజు తెలుగుదేశం పార్టీ కేవలం తెలుగుదేశం పార్టీ నుంచి పోయి తెలంగాణ దేశం పార్టీగా మార్పిన మాట వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నా. ఈరోజు ముందు మాట్లాడుతున్న మీరు గత 5 సంవత్సరాలలో తెలంగాణ గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ తీసుకుంటే పాల్మూరు రంగారెడ్డి ఎప్పుడు మొదలు పెట్టారు? 2015న. దిండి ఎప్పుడు పెట్టారు? 2015న. తుమ్మిళ్ళు ఎప్పుడు మొదలు పెట్టారు? 2017న. ఇవన్నీ ప్రాజెక్ట్స్ ఎప్పుడు కట్టారు అంటే మన ఓటుకు నోటు కేసులో ఇరుక్కున్న తర్వాత ఆ ఓటుకు నోటుకి భయపడి ఆ తెలంగాణ ప్రాంతాన్ని వదిలేసి హుటాహుటిన హైదరాబాద్కు వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా ప్రారంభించి వాళ్ళతో రాజీ పడి ఇవన్నీ ప్రాజెక్ట్స్ మీకు అంకురార్పణ అయిన మాట వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నా. ఆ రోజే నువ్వు ఒక రాయలసీమ లిఫ్ట్ ఏదైతే వాళ్ళు 800లో తీసుకుంటున్నారో రాయలసీమ ప్రాంతం కూడా నష్టపోతుంది దాన్ని ఆ రోజు నువ్వు ఆలోచన చేస్తుంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఆలోచన నువ్వు ఆ రోజు చేసుకుంటే ఈరోజు ఈ ప్రాంతం ఇబ్బందులు పడే అవకాశం మాట పడాల్సిన అవసరం ఉండేదని అడుగుతా ఉన్నా. ఒకప్పుడు పోతిరెడ్డిపాడులోంచి నీళ్ళు తీసుకువెళ్తా ఉంటే ఇక్కడ మీ ఉమాన్ తీసుకొచ్చి ప్రకాశం బ్యారేజ్ దగ్గర ధర్నా చేయించారు. ఇలా ఎప్పటికి ఎక్కడికి ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టే కార్యక్రమం చేశావు తప్ప ఈరోజు ఒక తెలంగాణలో ఒక ఇష్యూ మీద అన్ని పార్టీలు ఒకటవుతుంటే ఈ పార్టీ ఆ పార్టీ అనే లేకుండా ప్రతి ఒక్క పార్టీ ఒకే మాట మీద కట్టుబడి వస్తే ఇక్కడ మాత్రం నీ ఛానల్స్లో ఎదవ రాజకీయాలు చేసే మాట వాస్తవం కాదని అడుగుతా ఉన్నా. నీ ఛానల్స్లో ఈ రాష్ట్రం మీద నీకంటూ ఇక్కడికిక్కడికి చిచ్చు పెట్టి తెలంగాణ వాదాన్ని ఈ రాష్ట్రంలో నువ్వు వినిపిస్తున్న మాట వాస్తవం కాదని అడుగుతా ఉన్నా. తెలంగాణ ఏదైతే చెప్తుందో తెలంగాణ ప్రాంతం వాళ్ళు అదే మాట నీ ప్రాంతం నీ శాసనసభ్యుల చేత చెప్పిస్తున్న మాట వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నాం. ఈరోజు గుంటూరు ఛానల్ ఎన్నికలు 3 నెలల ముందు నువ్వు చేస్తే దాన్ని ఈరోజు మేము పరుచూరు దాకా పెంచి ఆ గుంటూరు ఛానల్ ఎక్స్టెన్షన్ పనులు చేస్తున్న మాట వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నాం. ఈరోజు ఇన్ని కార్యక్రమాలు వరకపొడిసెల కేవలం ఒక ఫేజ్ వదిలేసి ఆపేసావు పల్నాడుకి సంబంధించి. ఈరోజు వరకపెట్టుసెల కూడా రెండో ఫేజ్కి కూడా టెండర్లు పిలిచే కార్యక్రమాన్ని పూర్తి చేసే 100 ఎకరాలకి ఆయకట్టుకు నీళ్లు అందించాలని మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేస్తున్న మాట వాస్తవం కాదా?
రాళ్ళపాడికి సంబంధించి సోమశిల నుంచి రాళ్ళపాడికి సంబంధించి కెనాల్ని కూడా ఇంకా డబుల్ చేసి ఇంకా ఎక్కువ నీళ్లు రాళ్ళపాడికి తీసుకువచ్చి ఆ ప్రాంతాన్ని కూడా సస్యశ్యామలం చేయాలని తీసుకుంటున్న మాట వాస్తవం కాదా ఈ రోజు రాళ్ళపాడికి తీసుకురావ అంటే పోతిరెడ్డిపాలెం నుంచి సోమశిలకి ఎక్కువ తీసుకోవడం వల్ల ఆ సోమశిల నుంచి రాళ్ళపాడికి తీసుకెళ్ళా ప్రకాశం జిల్లా బాగుపడుతుందన్న మాట వాస్తవం కాదా ఇట్లాంటి ఒక కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తా ఉంటే కానీ మనం ఇట్లాంటి దగ్గరలా రాష్ట్రానికి ప్రభుత్వానికి అండగా ఉండాల్సింది పోయి ప్రభుత్వానికి చిచ్చు పెట్టే కార్యక్రమాలు ఈ పక్క ఒక పక్క చేస్తా ఉన్నారు ఈ రోజు తెలంగాణలో కట్టిన ప్రాజెక్టులన్నీ కూడా నీ హయాంలో జరిగినాయి కాదా అని అడుగుతా ఉన్నా ఇంకా ఎంత నీచానికి దిగజారారంటే చిత్తూరు ఆ చిత్తూరు ఇప్పుడు రాష్ట్రంలో కల్లాకొల్లా ఏ ఒక పెద్ద రిజర్వాయర్ లేకుండా స్టోరేజ్ లేకుండా బాగా డ్రాట్ గా ఉన్న జిల్లా ఈరోజు చూస్తే చిత్తూరు జిల్లా ఆ జిల్లాలోకే ఒక మూడు రిజర్వాయర్లు కట్టి దాదాపు 8 నిమిషం 10 టీఎంసీ ఆఫ్ నీళ్లు ఆ రిజర్వాయర్లో నింపి ఆ ప్రాంతాన్ని కూడా సస్యశ్యామలం చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేస్తే అక్కడ నీ వాళ్ళతో నీ వర్గంతో ఎన్జీటీకి వెళ్ళి కేసు లేయించిన దుర్మార్గమైన నీచమైన మనస్తత్వం కలిగిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు కాదా అని అడుగుతా ఉన్నా నీ సొంత జిల్లా నువ్వు పుట్టిన జిల్లా నీకు రాజకీయం ఇచ్చిన జిల్లా నీ రాజకీయ భిక్ష పెట్టిన జిల్లా ఆ జిల్లాలో మూడు రిజర్వాయర్లు కడుతుంటేనే మనసు ఒప్పక నువ్వు చేయలేని పనిని జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు కాబట్టి మనసు ఒప్పక ఈరోజు నీ వర్గం చేత ఎన్జీటీలో కేసేయించిన మాట వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నా ఒక రెండు మూడు ఛానల్ అడ్డు పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు రాతలు రాస్తూ ఈరోజు ఒక ప్రాంతాలను చిచ్చుపెట్టిన యదవ రాజకీయం చేస్తుంది ఎవరు అని అడుగుతా ఉన్నా ఈరోజు ఇంకోటి ఆ లేట్ రైట్ చూస్తా ఉన్నాం గత 15 రోజుల నుంచి లేట్ రైట్ కాదు బాక్స్ ఐట్ అని చెప్పి నీ బూత్ ఛానల్లో ఇష్టానుసారంగా రాస్తా ఉన్నా అది ఒక జియోగ్రఫికల్ సర్వే ప్రకారం అది బాక్సైట్ కాదు లేటరైట్ అని కనీసం ఆ ఈనాడు పేపర్ ఒప్పుకున్నందుకు వాళ్ళకి ధన్యవాదాలు ఇంకా మిగతా ఛానల్కి అయితే కనీసం దాన్ని రాసే మనసు కూడా రావట్లే ఈ ప్రభుత్వం ఒక్కటంటే ఒక లేటరైట్కి పర్మిషన్స్ ఇవ్వాల కేవలం హైకోర్టులు ఇచ్చిన ఉత్తర్వులు సంబంధించినవి తప్ప లేటరైట్ అనేది సిమెంట్ ఫ్యాక్టరీస్కి వాడతారు కడపలో ఉన్నా నల్గొండలో ఉన్నా కూడా సున్నపురాయ కన్నా తక్కువ మోతాదులో వాడతారు ఈరోజు వాళ్ళు చెప్పే బాక్సైట్ కానీ అల్యూమినియం కానీ ఏది కూడా ముడిసరుకు సిమెంట్ ఫ్యాక్టరీస్లో వాడరు అట్లాంటివి తీసుకొచ్చి గతంలో నీ ప్రభుత్వంలో 2014 2015లో ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ కానీ పొల్యూషన్ క్లియరెన్స్ కానీ ఆ విశాఖపట్నంలో ఇచ్చింది నీ ప్రభుత్వంలో కాదా గతంలో కోర్టు ఆర్డర్ కూడా 2018లో ఇచ్చినప్పుడు అప్పుడు ఎందుకు అడ్డుకోలేకపోయావు గిరిజనుల పేరు మీద 3 మైళ్ళు తీసుకొని దాన్ని నడిపిన వ్యక్తులు ఎవరు అయ్యన్నపాత్రుడు కొడుకు కాదా వాళ్ళ మీద విచారణ జరగాలి దానికి రాసే దమ్ము ధైర్యం మీకు లేదా కనీసం ఈ ప్రభుత్వంలో ఒక్కటంటే ఒక్కటి కొత్త మైనింగ్ లీజ్ ఇచ్చారా అంటే ఒక్కటి కూడా లేదు ఈరోజు ఈ రాష్ట్రంలో ఏ విధంగా తయారయ్యారంటే ఈరోజు రాజశేఖర రెడ్డి గారు అంటే ఏ ప్రాంతంలో అయినా తన మార్కుని వేసుకున్న వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు ఈరోజు అదేవిధంగా తన బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి ప్రాంతం బాగుండాలా ప్రతి ఒక్కరూ బాగుండాలా మాకు హక్కు కలిగిన నీళ్ళల్లోనే ఈరోజు ప్రాజెక్ట్స్ కట్టుకుంటూ ముందుకు వెళ్తా ఉంటే దానికి సహకరించాల్సింది పోయి ఒక ప్రభుత్వానికి అండగా ఉండాల్సింది పోయి తెలుగు జాతికి అండగా ఉండాల్సింది పోయి చిచ్చు పెట్టే ఒక ప్రయత్నం చేస్తున్న నీచమైన హేయమైన మనస్తత్వం కలిగిన వ్యక్తి చంద్రబాబు నాయుడు కాదని అడుగుతా అసలు ఇట్లాంటి వ్యక్తి మనిషేనా అని అడుగుతా ఉన్నా ఇట్లాంటి వ్యక్తి మనిషేనా అని ఈరోజు ఈ రాష్ట్రానికి 4 దెయ్యాలుగా తయారయ్యారు దెయ్యం 1 D1 చంద్రబాబు నాయుడు దెయ్యం 2 రామోజీరావు దెయ్యం 3 D3గా రాధాకృష్ణ ఇంకో దెయ్యం 4 బీబీ నాయుడు ఈ రాష్ట్రానికి 4 దెయ్యాలుగా తయారయ్యి మా వాళ్ళు ముఖ్యమంత్రిగా లేకపోతే ఈ రాష్ట్రం అన్స్టేబుల్గా ఉంటుంది మా అడ్డమైన రాతలు రాస్తాం మా అడ్డమైన చేష్టాలు మేము చేస్తాం మేము నీచంగా ఏమైనా రాసుకుంటాం మాకు హక్కు మేమేం రాసినా చెల్లుతుంది అని చెప్పి నీచమైన రాతలు వాళ్ళకి నోరుంటే
దాన్ని దేంతో కడిగినా కూడా అట్లాంటి యదవులు ఇంకా చెప్పేదానికి కూడా మార్గాలు లేవు. కాటి ప్రకాశం జిల్లా ప్రాంతమైనా, గుంటూరు ప్రాంతమైనా, రాయలసీమ ప్రాంతమైనా, గోదావరి అయినా, ఉత్తరాంధ్ర అయినా, ప్రతి ఒక్కటి కూడా ప్రతి వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి ప్రతి ఒక్కరిని కూడా సమానంగా ప్రతి ఒక్క ప్రాంతం బాగుండాలని ఆలోచన చేసే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారని చెప్పి తెలియజేస్తాం. ఏమున్నాయి? తెలంగాణ అడిగేదే కదా. తెలంగాణ ఏదైతే చెప్తుందో, ఈరోజు ఫ్లడ్లో మనము 881 కోట్లు తీసుకోలేకపోతున్నాం. మనకు కేటాయించిన నీటి వాటాని మనం 20 రోజుల్లో ఒడిసి పట్టుకోవాలని ముఖ్యమంత్రి గారు ఎప్పుడు తీసుకున్నారు ఈ నిర్ణయం? 1.5 సంవత్సరం క్రితం. ముఖ్యమంత్రి ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 6 నెలల లోపలగా ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాం. అన్నీ తీసుకొని 1 ఇయర్ తర్వాత ఈ కార్యక్రమాలు తీసుకొచ్చాం. ఏ రోజు కూడా వీళ్ళు ఆ రోజు దాదాపు తర్వాత 4 అసెంబ్లీ సెషన్లు జరిగినాయి, ఈ శాసనసభ్యులు వచ్చారు, ఎప్పుడూ ఇది మాట్లాడలేదు. ఈరోజు కేవలం తెలంగాణ ఏదైతే వాదం వినిపిస్తుందో దానికి వంతు పాడుతున్నారు తప్ప, ఆ శాసనసభ్యులను అడుగుతా ఉన్నాను, ప్రకాశం జిల్లాకి మంచి చేసింది ఎవరు అని, గుంటూరు జిల్లాకి మంచి చేసింది ఎవరు అని అడుగుతా ఉన్నాను. ఆ శాసనసభ్యులు మీ గుండు మీద చేసుకొని చెప్పండి, మీ నాయకుడు ఏ రోజైనా ప్రకాశం జిల్లా గురించి కానీ ప్రకాశం జిల్లాకు సంబంధించి పలానా మంచి చేశాడని చెప్పమని. ఈరోజు తెలంగాణ ఏదైతే మాట్లాడుతుందో దానికి వంతు పాడుతున్నారు. ఈరోజు హైదరాబాద్లో ఈరోజు దాంకొని ఈ రాష్ట్రాన్ని వదిలి తెలుగుదేశం పార్టీని కాస్త తెలంగాణ దేశం పార్టీగా నామకరణం చేసుకొని తెలంగాణకి పరిమితమై ఈరోజు తెలంగాణ ఏదైతే మాట్లాడుతుందో దానికి వంతు పాడటం ఎంతవరకు సమంజసం అని అడుగుతా ఉన్నాం. ఈ రాష్ట్రంలో ఆ రాష్ట్రంలో అన్ని పార్టీలు ఒకటే ఈరోజు పనిచేస్తుంటే ఈరోజు ఈ రాష్ట్రం అంతా కలిసికట్టుగా ఉండాల్సింది పోయి కనీసం వాళ్ళు పవర్ డ్రా చేస్తుంటే దాని మీద కనీసం ఒక మాట కూడా, ఇది అన్యాయం, ఇది అక్రమం, ఇది కరెక్ట్ కాదు అని ఒక్క మాట కూడా ప్రస్తావించలేకపోయిన ప్రతిపక్ష నాయకుడు ఈ రాష్ట్రంలో ఉండటం ఈ రాష్ట్ర దౌర్భాగ్యం అని అడుగుతా ఉన్నా. ఈ రోజుకైనా కనీసం ఒక మాటన్నా మాట్లాడాడు దాని గురించి? ఒక్కటంటే ఒక్కటి, అది తప్పు, అది కరెక్ట్ కాదు అని ఎక్కడైనా మాట్లాడా? 1.5 సంవత్సరం నుంచి అనేక సార్లు నేను ప్రెస్ మీట్లో చెప్పాను ముఖ్యమంత్రి గారు విధానం ఏంటని. ముఖ్యమంత్రి గారు అనేక వేదికల మీద చెప్పాడు, దాదాపు 800 టీఎంసీ సముద్రానికి గత 2 సంవత్సరాల్లో పోయినాయి, అతి ఎక్కువ కాలం తక్కువ టైంలో మనం మన ఓటాన్ని మన నీళ్ళని డ్రా చేసుకున్న దానికి మనకు ఉంటాయి అని చెప్పేదానికి. ఈరోజు తెలంగాణ ఎత్తిన లేవనెత్తిన అంశాన్ని ఈరోజు చిచ్చు పెట్టే ప్రయత్నంగా ఈరోజు తీసుకొచ్చి అంటే ఎంతవరకు సమంజసం? ఈరోజు తెలంగాణ వాదాన్ని మీరు వినిపిస్తున్న మాట అర్థం అదే కదా, అన్ని ప్రాంతాలు కొట్టుకోవాలి, కత్తులు దూసుకోవాలి, చిచ్చు పెట్టే రకంగా ఈరోజు తన నీచమైన ధోరణి. గతంలో చూస్తే 2 నాలుకల ధోరణి, అక్కడికి వెళ్తాడు తెలంగాణ జిందాబాద్ అంటాడు, ఇక్కడికి వస్తాడు ఆంధ్ర రాష్ట్రం జిందాబాద్ అంటాడు, ఓడగొట్టేదాకా అయిపోయింది. ఈరోజు మళ్ళీ ఇప్పటికి వచ్చి ఏం చేస్తున్నాడు? రాయలసీమ ప్రాంతాన్ని ఇక్కడ రెచ్చగొడుతున్నాడు, ఇక్కడికి వచ్చి ఏం గోదావరి అక్కడికి పోయి ఎన్జీటీలో పోయి రిజర్వాయర్లు కడుతుంటే వాళ్ళ మనుషుల చేత ఎన్జీటీలో కేసేయిస్తాడు, ఇక్కడికి వచ్చి వీళ్ళ ఎమ్మెల్యేల చేత చేయిస్తాడు, అక్కడికి వెళ్ళి ఇంకొక ప్రయత్నం చేస్తాడు. అసలు నీకంటూ ఒక విధానం ఏంటి? ఈ రాష్ట్రానికి సంబంధించి బయటికి రా, ఎస్ నేను రాయలసీమ లిఫ్ట్కి 80,000 పెంచడానికి నేను సపోర్ట్ ఉన్నాను, నేను కరెక్టే, ఏదో ఒక వైఖరిని ప్రతిపక్ష నాయకుడిగా రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తిగా నీ విధానం ఏంటి? అసలు నువ్వు ఒప్పుకుంటున్నావా? దీన్ని నువ్వు సమర్థిస్తున్నావా? రాయి, దమ్ముంటే ధైర్యం ఉంటే బయటికి రా, దానికి మనం చెప్పం. అసలు పవర్ డ్రాయింగ్స్ మీద వాటర్ డ్రా చేస్తున్నారు, అన్యాయంగా చేస్తున్నారు, అక్రమంగా చేస్తున్నారు అని చెప్పి దానికి సంబంధించి ఏ రోజైనా ఒక మాట మాట్లాడేవా నువ్వు? అసలు నువ్వు మనిషివేనా? ఈ ఎదవ ఛానల్లో ఒకటి అడ్డు పెట్టుకొని ఇష్టం వచ్చిన రాతలు రాస్తావా? పొద్దున్న రాసిన లేఖ రాతకి రాత్రి రాసిన లేఖకి సంబంధమే ఉండదు. ఒకరోజు ఫిక్సింగ్ అంటాడు, ఒకరోజు గుస్సా అంటాడు తెలంగాణ సీఎం, ఒకరోజు ఆంధ్ర రాష్ట్ర సీఎం మీద గుస్సా అని ఒక సాయంకాలం పెడతాడు, పొద్దున్న చూస్తే మిలాఖాత్ అంటాడు, రాత్రి గుస్సా అంటాడు, పొద్దునేమంటాడు, నీకు ఇష్టం వచ్చిన. అంటే ఆ హైదరాబాద్లో దాంకొని ఛానళ్ళు ఉన్నాయని చెప్పి
ఆడిష్టం వచ్చాడు రాసుకుంటాం అంటే మాకు నోర్లు ఉన్నాయని. అసలు ఏం జరుగుతుంది? అసలు నీ విధానం ఏంటి? వాట్ ఈస్ యువర్ స్టాండ్? నీ పార్టీ స్టాండ్ ఏంది? క్లారిటీ లేదు. దాని గురించి మాట్లాడతాడా? మాట్లాడు. కానీ మా విధానం, రాజశేఖర్ రెడ్డి గారు ఏదైతే ప్రతి ప్రాంతానికి మంచి చేసుకుంటూ పోయాడో దానికన్నా మిన్నగా రెండు అడుగులు ముందుకు వేస్తూ ప్రతి ప్రాంతం బాగుండాలని ఆలోచన చేసే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారని చెప్పి తెలియజేస్తాను. ఖచ్చితంగా కదా. ఈరోజు సి అటకెక్కించలేదు ఏది కూడా, అన్నీ కూడా ఖచ్చితంగా దానికి సంబంధించి. ఇప్పుడు మీరు ఆలోచన చేయాల్సింది ఏంటంటే, ఒక నిమిషం, ఈరోజు కేవలం మన రాష్ట్రానికి సంబంధించిన ఒకటి ఉంటేనే ఎన్ని చిచ్చులు ఎన్ని గొడవలు పడుతున్నాయో చూస్తా ఉన్నాం. గుండ్రేవల్ ప్రాజెక్ట్ అనేది ఆగల, అది మూడు రాష్ట్రాలకు సంబంధించి, నాట్ ఓన్లీ టూ స్టేట్స్. దాంట్లో ఈవెన్ కర్ణాటక సబ్మర్జెన్స్ కూడా కొంత ఉంది. కర్ణాటకది ఒకటి ఉంది, తెలంగాణది ఉంది, ఆంధ్రాది ఉంది, దానికి సంబంధించి తెలంగాణ జిల్లాలో సబ్మర్షన్ ఉంది. సో ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మూడు రాష్ట్రాల్లో ఒక ఇది ఉంది. ఈరోజు రెండు రాష్ట్రాల మధ్య ఉన్నాయే పొద్దున్న లేస్తే ఏమని తీసుకుంటాం తప్పకుండా. దాన్ని ఎవరు అటకెక్కించలేదు. దాదాపు 70,000 కోట్లతో 5 SPVs తో ప్రతి ప్రాంతం బాగుండాలని ఇప్పటికే తీసుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా సి కొన్ని ఈరోజు ఇష్యూస్ అనేటప్పుడు ఇంటర్ స్టేట్స్, గుండ్రేవలో ఇట్ ఇస్ 3 స్టేట్స్, దాంట్లో కూడా ఒకటి ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు నేరేడు బ్యారేజ్ తీసుకుంటే కేవలం 114 ఎకరాలకు సంబంధించిన ల్యాండ్ ఎక్విజిషన్ ఎన్ని సంవత్సరాలు పట్టింది చిన్న కోర్టులో వేసి బయటికి రావాలంటే. ఇంకా స్టిల్ దే హావ్ గాన్ టు సుప్రీం కోర్ట్ అగైన్. జస్ట్ 114 ఏకర్స్ ఆఫ్ సబ్మర్షన్, ఒక చిన్న 114 ఎకరాల సబ్మర్షన్. ఇల్లు పోవు, ఏమీ పోవు, అది ఏమీ పెద్ద వాళ్ళకి ఎఫెక్ట్ కాదు. అట్లాంటి ఒక చిన్న దాంట్లోంచి బయటికి రాని ఎన్ని సంవత్సరాలు పట్టింది? ఇట్లాగా ఇంటర్ స్టేట్స్లో ఉన్నప్పుడు ఇష్యూస్ ఉన్నాయి. సో ఫస్ట్ మన స్టేట్లో ఉన్న ఇష్యూస్ అన్నీ కూడా ఒక పక్క ప్రణాళికబద్ధంగా తీసుకుంటూ ముందుకు వెళ్తా ఉన్నాం ప్రతి ప్రాంతానికి సంబంధించి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ఎస్పీవీస్లో ఏ ప్రాంతానికి ఏం అన్యాయం జరుగుతుందో చెప్పండి. ఏ ప్రాంతానికి? కృష్ణా జిల్లాకు సంబంధించి ఇంకా 3 బ్యారేజెస్ని కూడా ప్రపోజ్ చేసుకోవడం జరుగుతుంది. అన్ని ప్రాంతాలకి ఒక ఎన్నికలకు 6 నెలల ముందు టెంకాయ కొట్టడం కాదు, ఎన్నికలకు 6 నెలల ముందు టెంకాయలా కొట్టి ఊరిని ఒక అబ్జర్వ్ చేసి మేము చేసేసామని ఏదో దానికోసం లబ్ధి పొందటం. అట్లాంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కాదు, ఆయన తండ్రి రాజశేఖర్ రెడ్డి గారు ఏదైతే ఒక ఇది చేశారో అదే విధంగా ఆలోచనతో ముందుకు వెళ్ళే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేస్తాం. కేంద్రానికి సంబంధించి పూర్తిగా లేఖ రాశాం. దానికి సంబంధించి ఎంత ట్రాన్స్పరెంట్గా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అంటే, వీఆర్ రెడీ, ప్రాజెక్ట్స్ అన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం పరిధిలోకి తీసుకొని వాళ్ళకి మా కేటాయించిన అలొకేషన్ ప్రకారమే రన్ చేయండి, సో దేర్ ఇల్లీగల్నెస్ ఉండదు అన్నది. ఇంత ట్రాన్స్పరెంట్గా ఒక ముఖ్యమంత్రి ముందుకు రావటం అనేది ఉందా అని అడుగుతా ఉన్నా. ఇంత ట్రాన్స్పరెంట్గా ముందుకు వచ్చి అడుగు వేసే ముఖ్యమంత్రి ఉన్నాడా అని అడుగుతా ఉన్నా. దేని మీద? దేని మీద హామీ ఇవ్వాలి? నిర్వాసితులకు సంబంధించి ఎస్, కోవిడ్ వల్ల కొద్దిగా హౌసెస్ ఇదైనప్పటికీ కూడా ముఖ్యమంత్రి గారు కట్టుబడినట్టు రేపు 41 కాంటూర్కి వీఆర్ గోయింగ్ టు షిఫ్ట్. ఆగస్ట్ ఎండింగ్ కల్లా 17,000 కుటుంబాలని ఈ నెల కొన్ని దాదాపు 6-7 వేలు, నెక్స్ట్ మంత్తో మొత్తం కలిపి 17,041 కాంటూర్కి ఏదైతే సబ్మర్జెన్స్కి వస్తున్నాయో ఇమీడియట్ ఎఫెక్ట్లో అవి మార్చేయాలని ముఖ్యమంత్రి అన్నీ కూడా అంతా కూడా ప్రిపరేషన్ జరుగుతూ ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు ఉన్నట్టు R&R ప్యాకేజ్ కూడా అన్నీ కూడా పూర్తిగా ఇవ్వబడతాయి. కానీ అదే సోమవీరాజు గారు కొద్దిగా మాకు తొందరగా రీఎంబర్స్మెంట్కి కూడా సహకరిస్తే బాగుంటుంది.